ఆచితూచే స్పందించే ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున వరుస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది, 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పటిదాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాము. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించేయాలి లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడాలి? మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో వెండి సింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయస్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళండి మా కోట్లా కట్టుకుంటారు మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం చిన్న అంటే చాలా చిన్న స్థాయి నుంచి మనం ఒక 2.5 దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితిలో చూస్తే సెక్యులరిజం అనే విధానం ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో ఎవరికి అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలై కూస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గుంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లేదు. కానీ మీరు ఈ చేసిన దోషులను పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగెళ్తా ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చి అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తైనా సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన ఎవరు తప్పు చేసినా, అది హిందువు తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినానా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం. రామతీర్థంలోని రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడేస్తే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలేక కాదు. కానీ నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది. నేను చెన్నై అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా వంద ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధి రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకే నేను ఒక నిర్ధారణకి రాలేను. పలా రోజులు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలామంది బలైపోతారు. అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతోటి ప్రకటన వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నా. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మీ బాధ్యత ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంలో ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంకోళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి? ఏమాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం, అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట, మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా అది. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, దోషులు ఎవరుంటే, ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని
మటన్ జోలికి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలకు దారితీస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం, చాలా బలంగా నమ్ముతాం, అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దాడులు జరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు, అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలు దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తెలుసండి. ఇప్పటికీ 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైంది? పిఠాపురం ఎవరు చేశారు? అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించుకొని మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేశారని సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిల్బుల్ వారంట్ జైల్లో తిరుగుతున్నారు పిల్లలు. మరి ఇంకొక వైపు ఒక పాస్టర్ విగ్రహాలు మేము ధ్వంసం చేశాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? మేము జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీనత వైఖరి, మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఉత్పన్నం, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణం అవుతుంది. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి, అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి, శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాం. చాలామంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు, మనం తిరుపతి పోయినసారి తిరుమలకి వచ్చినప్పుడు కూడా, ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి, మీరు దేవాలయాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లు అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించండి. పదే పదే తీసుకొస్తే నేను అది ఒకటిన్నర సంవత్సరం నేను ఆలోచిస్తా, ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే, అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే, అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కట్ నవాబు 900 ఏళ్ల క్రితం వాళ్ళ దాడుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు, అప్పట్లో ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి, మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండి, ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కట్ నవాబు వదిలేశాం. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కట్ నవాబు వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలానా చోట నుంచి ఒక ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలానా టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇండియా భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది. అది అలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ, అంటే ఇందాక మేము దారిలో ఇందాక మేము తిరుమల నుంచి వస్తా ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు, అది ఒక ఆచారం అంటే.